నమస్తే. మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు గెలుపు కోసం 7 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు, విస్తృతంగా కష్టపడుతూ ఉన్నారు. ప్రస్తుతం మనం నర్సాపూర్లో ఉన్నాం, మనతో పాటు ఇన్ఛార్జ్ రాజిరెడ్డి గారు ఉన్నారు, ఒకసారి పలకరించే ప్రయత్నం చేద్దాం. నా ముందుగా నమస్తే, మీరు ఎంత కష్టపడుతున్నారో మేము కూడా చూస్తూ ఉన్నాం. 9వ తేదీన రాహుల్ గాంధీ సభ ఉండబోతుంది, దానికి సంబంధించి ఏం చెప్తారు? రాహుల్ గాంధీ గారి సభ ఈ నెల 9వ తారీఖు నాడు నర్సాపూర్లో పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. సాయంత్రం 3 గంటలకు ఈ సభ ఉంది. దాదాపు 100,000కు పైగా మరి ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. పెద్ద ఎత్తున ప్రతిష్టాత్మకంగా మరి మెదక్ పార్లమెంట్ అంటేనే గతంలో ఇందిరాగాంధీ గారు ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గం, ముఖ్యంగా ఈ ఎన్నికల్లో ఎలాగైనా ప్రియాంక గాంధీ గారిని కానీ రాహుల్ గాంధీ గారిని ఈ నియోజకవర్గానికి పిలవాలని అనుకున్నాం. ప్రియాంక గాంధీ గారి మీటింగ్ అయితే ఈరోజే ఉండే, మరి ఆమెకు రాయబరిలో ఎన్నికల్లో బిజీగా ఉండడం వలన ఆ ప్రోగ్రాం క్యాన్సిల్ కావడం, వెంటనే మళ్ళీ రాహుల్ గాంధీ గారి ప్రోగ్రామ్ను మరి ఫిక్స్ చేయడం జరిగింది. అంటే నర్సాపూర్ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే ఎవరున్నారో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళు చాలా బలంగా చెప్తూ ఉన్నారు. బీఆర్ఎస్ చాలా పనులు చేసింది ఈ 10 ఏళ్లలో, ఖచ్చితంగా బీఆర్ఎస్ వెంటే జనం ఉన్నారు అనేది స్థానిక ఎమ్మెల్యే చెప్తున్న మాట. బీఆర్ఎస్ బాగా పనిచేస్తే ప్రభుత్వం ఎందుకు పడిపోతుందండి? మొన్నటి ఎన్నికల్లో మేము స్వల్ప మెజార్టీతో ఓడిపోవడానికి కారణాలు చాలా ఉన్నాయి, దాన్ని పక్కకు పెడితే రాష్ట్రంలో తీర్పు ఒకవైపు వచ్చింది, ప్రజలు తిరస్కరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల ఏమి ఒనగూరలేదు. 10 సంవత్సరాల్లో తెలంగాణ చాలా వెనుకబడిపోయింది, 2 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయినాం. మరి ఏ కళలు అయితే కానీ తెలంగాణ సాధించడం ఆ కళలు నెరవేరకపోయింది, పేదలు పేదలుగానే మిగిలిపోయారు, రాష్ట్ర వనరులన్నీ దోచుకొని దాచుకోబడ్డాయి అని ప్రజల ఆలోచనకు వచ్చిన తర్వాతనే ఆ ప్రభుత్వాన్ని దించారు, మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎంచుకున్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం పరిపాలన చేస్తుంది. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికార పార్టీ నాయకులు లేకపోతే రాజిరెడ్డి చాలామందిని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ పార్టీలోకి చేర్చుకుంటున్నారని కూడా వాళ్ళు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అట్లాంటి పరిస్థితులు ఉన్నాయా ఈ నియోజకవర్గంలో? అసలు ఈ నియోజకవర్గానికి అలాంటి సంస్కృతే లేదు. ఇకపోతే గతంలో మాకు ఇప్పుడు మదన్ రెడ్డి గారు చెప్పినట్టు ఏ జడ్పీటీసీ గెలిచినా ఏ ఎంపీపీ గెలిచినా ఎవరు గెలిచినా డబ్బులతో కొనుగోలు చేసే నైజం ఆ అలవాటు వాళ్ళకే ఉంది. ముఖ్యంగా మా మెదక్ ఉమ్మడి జిల్లాలో హరీష్ రావుకే ఉంది. హరీష్ రావు రాజకీయం అంతా కూడా డబ్బుతో కొనడం, ఒక వస్తువులను అంగడిలో ఎట్లా కొంటారో ఆ విధంగా ఇక్కడ నాయకులంగా ఉంటాడు ఆయన. ఆ కల్చర్ మా మెదక్ జిల్లాలోనే ఎక్కువ ఉంది. ఆ సంస్కృతి కాంగ్రెస్ పార్టీలో ఎన్నో లేదు. ఇంకోటి రాజిరెడ్డి భయభ్రాంతులకు చేస్తుందంటే రాజిరెడ్డికి ఏం పేరుంది అనేది ఏ ఊరికి పోయినా ఏ అంతేందుకు బీఆర్ఎస్ నాయకులనే అడగండి. వాళ్ళు రాజకీయాల కొరకు వేదికల మీద నాయకులు మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యే గారి మాటలు అయితే చాలా విచిత్రంగా ఉన్నాయి. కాంగ్రెస్ వాళ్ళు భయభ్రాంతులకు గురి చేస్తారు. ఏదో రకంగా ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ఏదో రకమైన అబద్ధాలు ఆడాలనే ఆలోచనతో చేస్తున్నాయి. తప్పితే ఇక్కడ గ్రౌండ్లో ఎవరు కూడా దాన్ని నమ్మే పరిస్థితి లేదు. 100 కోట్లు పెట్టి ఫండ్ పెట్టి నేను పిల్లల్ని చదివిస్తాను, నేను అండగా ఉంటాను మెదక్ పార్లమెంట్కి అని చెప్పి వెంకట్రామిరెడ్డి చెప్తున్నారు. మీ అభ్యర్థికి ఎందుకు ఓట్లు వేయాలి? వెంకట్రామిరెడ్డిని ఎందుకు తిరస్కరించాలి? ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి గారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పాల్గొన్నాడు, ఒకటి గుర్తు చేసుకోవాలి సందర్భం. నీకు నిజంగానే ప్రజాసేవ చేయాలనుకున్నప్పుడు ఆ రోజు కూడా ప్రజాప్రతినిధులు ఎన్నుకుంటే నువ్వు ఎన్నుకోబడ్డావు, మరి ప్రజాప్రతినిధులు ఎన్నుకుని నువ్వు కూడా ఒక ఎగువ సభకు వెళ్ళినావు. సేవ అనేది ఏ పదవిలో ఉన్నా చేయొచ్చు, ఏ పదవి లేకున్నా చేయొచ్చు. మరి నువ్వు ఎమ్మెల్సీగా ఎన్నుకోబడ్డప్పుడు ఈ మాటలు మాట్లాడలేదు, అంతకుముందు నువ్వు సేవ చేయాలని ఆలోచన చేసినప్పుడు నువ్వు ఆ మాటలు మాట్లాడలేదు. ఈ ఎంపీ ఎలక్షన్ అనే ఆలోచన ఎందుకు వచ్చింది? ఓట్లు దండుకోవడానికి కాదా? అంటే ఆ రోజు నువ్వు ప్రజలు ఎవరు ఓట్లేస్తలేరు కాబట్టి ఇవన్నీ మాట్లాడలేను. ఈరోజు కేవలము ఎన్నికల్లో లబ్ధి పొందడానికే మాట్లాడుతున్నావు. నీకు నిజంగానే సేవ చేయాలనుకున్నప్పుడు ఎమ్మెల్సీగా నువ్వు ఎన్నుకోబడ్డప్పుడు నువ్వు చెప్పొచ్చు కదా ఈ మాటలు. ఎక్కడ నన్న పత్రికల్లో వచ్చినాయి ఆ మాటలు? ఎక్కడ రాలేదు కదా. ఎవరు ప్రజలు నమ్మరు. కేవలం నువ్వు ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్నావు, వాళ్ళు ఆశిస్తున్నది పదే పదే చెప్తున్నారు, మాకు మెదకొకటే మెదకొకటే అని వాళ్ళే చెప్తున్నారు. ఒక సీటు కూడా పోగలగా ఇది పోతే కూడా మా మెదక్ జిల్లా కేసీఆర్ గారు జిల్లా కేసీఆర్ గారు పార్లమెంట్లో కూడా పోతే మా పుట్టగదులు ఉన్నాయి. మళ్ళా పక్కన బీఆర్ఎస్ మన అదేంటి బీజేపీ ఏదో మరి ఆల్టర్నేటివ్గా వస్తుందేమో అన్న భయంతో వాళ్ళు చెప్తున్న మాటలు. మోడీ వేవ్ నడుస్తుంది అని చెప్పి ఒక ప్రచారం నడుస్తూ ఉంది. మీ నర్సాపూర్ నియోజకవర్గంలో ప్రజలు మోడీ వైపో లేకపోతే మాటల మాంత్రికుడైన రఘునందన్ వైపో చూసే పరిస్థితి లేదా? మోడీ ప్రభావం మా నియోజకవర్గంలో లేదు.
నర్సాపూర్ నియోజకవర్గం ఒక ప్రత్యేకమైన నియోజకవర్గం. కమ్యూనిస్టులకు కాంగ్రెస్కు పోరాటాలు చేసుకున్నటువంటి గడ్డ. ఏ సైద్ధాంతిక పరంగా కూడా ఈ ఇక్కడ ఈ జనాలు బీజేపీ పక్షాన నిలబడరు, వాళ్ళ భ్రమ. అయితే గీతే ఇంకేదైనా పట్టణాలు ఉన్న దగ్గర ఏదైనా ఉన్నదేమో కానీ ఇక్కడ ప్రాంతంలో బీజేపీని ఆదరించరు. ఇక మీరు రఘునందన్ రావు విషయం మాట్లాడారు, ఇక్కడ నువ్వు ఎవరినన్నా అడుగు, ఏ కార్యకర్తనని అడుగు, ఏ పార్టీ కార్యకర్తనని అడుగు, లాస్ట్కు బీజేపీ కార్యకర్త వాడు మోడీ అభిమాని అయి ఉండి మోడీ కేసు ఉండొచ్చు, కానీ రఘునందన్ పేరు చెప్తూ అంటే ఉన్న ఓట్లు కూడా పోతాయి. ఎందుకంటే రఘునందన్ అనేటైనా బ్లాక్ మెయిలర్ అనేది ఈ పటాన్ చెరువు ప్రాంతం నుంచి మొదలు పెడితే మరి దుబ్బాక సిద్దిపేట దాకా కూడా తెలుసు. మొన్ననే ఎన్నికల బై ఎలక్షన్లో మాయమాటలు చెప్పిండు, ఏమో చేస్తా అవి చేస్తా ఇవి చేస్తా అన్నాడు. మరి కార్యకర్తలకు అందుబాటులో లేక మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో చతికిలా పడ్డాడు. తెలిసిపోయింది కదా ఆయన పర్ఫార్మెన్స్, తెలిసిపోయింది కదా. ఇంకా మళ్ళీ రఘునందన్ రావు పేరు తీసుకుంటే ఉన్న ఓట్లు పోతాయని చెప్పమను వాళ్ళకు. చివరికి ఇది మీ వ్యక్తిగత ప్రశ్న, గత అసెంబ్లీ ఎన్నికల్లో చాలా కష్టపడ్డారు, సరే గెలుపోవటములు సహజం రాజకీయాలు, మళ్ళీ నీలం మధు కోసం మీరే అభ్యర్థిలాగా ఈ నియోజకవర్గమే కాకుండా మీ పరిచయాలు ఎక్కడైతే ఉన్నాయో అన్ని చోట్ల తిరుగుతూ ఉన్నారు, అందరితో మాట్లాడుతున్నారు. ఏంటి నీలం మధు గెలుపు అత్యవసరమా కాంగ్రెస్ పార్టీకి? కాంగ్రెస్కి అవసరం, నాకు అవసరం, నా నియోజకవర్గం అవసరం. అనుక్షణం ఇక్కడ ఏ అభ్యర్థి వార్డు మెంబర్తో సహా మొదలుకొని ప్రతి ఎన్నిక ప్రతిష్టాత్మకమే. నాకు ఇక్కడ నీలం మధుని గెలిపించుకునే బాధ్యత నాకు చాలా ఉన్నది. ఎందుకంటే నా పక్షాన ఎంతోమంది బడుగు బలహీన వర్గాలు నిలబడితేనే నేను ఇన్ని ఆ స్థాయికి వచ్చిన. రేపు నేను ఎన్నికల్లో గెలవాలంటే కూడా ఆ బడుగు బలహీన వర్గాలు అండ కావాలి. నేను వాళ్ళకేం సహాయం చేస్తా, వాళ్ళ రుణం ఎట్లా తీసుకున్నా అంటే ఈ రూపంలో తీసుకుంటున్నానేమో. కాపాడుకోబోతున్నారు, మిమ్మల్ని నమ్ముకొని కార్యకర్తలు ఉన్నారు, మీరు కష్టపడి ప్రతిపక్షంలో ఉన్నారు, మొన్నటి వరకు మీ ప్రభుత్వం వచ్చింది, మీ కార్యకర్తలకి మీ అభిమానులకి వ్యక్తిగతంగా ఏమన్నా హామీ ఇవ్వదలుచుకున్నారా? ముఖ్యంగా మేము ప్రభుత్వంలో ఉండడం, నేను ఓడిపోయినా ప్రభుత్వం రావడం నిజంగా సంతోషం. ఈరోజు చాలామందికి ఎన్నో రకాల పనులు ఈ 4 నెలల 6 5 నెలల్లో నేను చేసుకున్నా. నేను ఒక ప్రభుత్వం రావడం వల్లనే జరిగింది అది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి మాత్రం రుణపడి ఉన్నాం మేము. ఓడిపోయినా మమ్మల్ని ఆయన ఎమ్మెల్యేలుగానే చూస్తున్నాడు, మా క్యాడర్కు కూడా అదే సంకేతాలు ఇచ్చిండు. మరి మేము ఈరోజు ఇంత పనులు చేసుకోగలుగుతున్నాం, మా కార్యకర్తలకు అండగా ఉండగలుగుతున్నాం అంటే కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడమే. నేను ఓడిపోయినా ఎక్కడ కూడా నా కార్యకర్తలను అడగండి, నేను ఓడిపోయిననే భావనలో నేను అలా గనబడుతున్నానా? నిజంగానే నా ప్రభుత్వం వచ్చింది, నాకు ప్రజలకు నేను సేవ చేసుకోగలుగుతాను, నాకు ఆత్మసంతృప్తి, కళ్ళలో ఆనందం ఉందో నా కార్యకర్తలను అడిగితే తెలుస్తుంది. మీరన్నట్టు మీ అభ్యర్థి గెలిస్తే మళ్ళీ మా అందరికీ దావత్ ఇవ్వాలి, ప్రెస్ వాళ్ళని పిలిచి ఒకరోజు. అద్భుతమైన దావత్ ఇస్తా, ఇక్కడనే ఫంక్షన్ హాల్ పెడతా, ఫంక్షన్ హాల్లో పార్టీ ఇస్తా, మొత్తం మెదక్ పార్లమెంట్లో ఉన్న ప్రెస్ని అంతా పిలుస్తా, ఖచ్చితంగా బ్రహ్మాండమైన దావత్ ఇస్తా. ఇది మీరు ప్రెస్లో కూడా రాసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఓవరాల్గా నర్సాపూర్ ఇన్ఛార్జ్గా ఉన్న రాజిరెడ్డి చాలా స్పష్టంగా చెప్తున్నారు, రేపు 9వ తేదీన రాహుల్ గాంధీ సభ నేపథ్యంలో ప్రతి ఒక్క కార్యకర్త ఉత్సాహంగా పాల్గొనాలని చెప్పి ఆయన పిలుపునిస్తున్నారు. అదేవిధంగా మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్న నీలం మధు ముదిరాజ్ భారీ మెజారిటీతో ఎంపీ కాబోతున్నారు అని చెప్పి ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్న రాజిరెడ్డి మరోసారి స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అంజిత్ గోపికృష్ణ, న్యూస్ 16, నర్సాపూర్ నుంచి.